వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. న్యాయం కోసం రోడ్డెక్కింది ఓ రైతు కుటుంబం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒక వ్యాపారవేత్త గట్టు ఈశ్వరయ్య దగ్గర పర్మాల గ్రామానికి చెందిన పి విజయ్ కుమార్ మరియు పి చిన్న లక్ష్మణలు 2016లో 20 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి 30 నెలల గడువుతో పొలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అయితే 3 నెలల నుండి అప్పుగా తీసుకున్న డబ్బులను వడ్డీతో ఇస్తామని, మా పొలం మాకు అప్పగించండి, ఎంత వేడుకున్నా పట్టించుకోవడం లేదని, మీ పొలము మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా అని రైతులను దుర్భాషలాడుతున్నాడని రైతు కుటుంబీకులు వాపోతున్నారు. గడువు సమయం ఈ నెల 27న ముగియనుందని, మా బ్రతుకులు నాశనమవుతున్నాయంటూ న్యాయం జరగాలంటూ ఈశ్వరయ్య షాప్ ముందు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఒక గతంలో 1 కోటి రూపాయలు పలుకుతుండే, ఇప్పుడు 4 కోట్లు పలుకుతుంది ఆ పొలము. ఆయనకు ఆశ పుట్టి 20 లక్షలకే మా కబ్జా చేసుకుంది మా పొలము. అది దొంగ సైన్లతో చేసుకునిండు, ఎవరెవరు పెట్టిండ్రు సైన్ చేసిండ్రు, ఎవరెవరు సైన్ చేసిండ్రు వాళ్ళందరూ బయటికి రావాలా. మా తల్లిదండ్రి సైన్ లేని రిజిస్ట్రేషన్ ఎట్లా అయ్యింది? నేను ఇంకా ఆడట్లేదు, నా సైన్ కూడా కావాలి. మా తాతలు వస్తుంది, నా సైన్ లేదు, ఆడెట్లా తీసుకునిండు పొలము? ఎంతమంది కొంబలు ముడుచుతుండు, మాకి న్యాయం కావాలా?